రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799-88-5570 మరియు 7799-88-5571. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. వైసీపీ నాయకులు గంటా రామానాయుడు తప్పతాగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చెన్నపతి రాంబాబు అన్నారు. మీ అవినీతిని బయట పెడితే అవాకులు చవాకులు పేల్తారా, ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరని, ఇలాంటి తాటాకు చప్పులకు మేము బెదరమని, రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి పనికి జనసేన పార్టీ ధీటుగా జవాబు ఇస్తుందని, ఇంకోసారి మాట జారే ముందు ఆలోచించుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కళ్యాణ ముచ్చేల, కృష్ణ పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీదేవి, ఒంగోలు నగరకు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మైక్ ముందు ఒక మైక్ పెట్టుకొని వాడిట్ట నా కొడుకు ఈ నా కొడుకు అని ఎప్పుడైనా ఇదే చెప్తున్నా మీకు, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా ఇలాంటి చెంచాగాళ్ళని, ఇలాంటి చెంచావారాన్ని ప్రోత్సహించమాకండి. మీకు రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు జనం, అది మీకు సీటు ఉందో లేదో కూడా మీరేకే తెలియక మీరు నానా తగిన పద్ధతి చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఇలాంటి చెంచాలు అందరినీ కూడా జాగ్రత్త చేసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఒక ముందత రాజకీయం చేయండి, అంత తప్పితే కానీ ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి స్థలాలు ఆక్రమించుతా దాన్ని తిప్పి చెప్పినందుకు రియాజ్ గారి మీద నువ్వు నానా ఇబ్బందులు పెడతాను, ఇది చేస్తాను, ఏం చేస్తాను, రియాజ్ గురించి ఏం తెలుసు నీకు, రియాజ్ గురించి జిల్లా అధ్యక్షుడు అయ్యారంటే నువ్వు జిల్లా అధ్యక్షుడు నీకు ఏమని, ఒక టౌన్ అధ్యక్ష పదవి నీకు ఇవ్వలేకపోయారు వాళ్ళు. అలాంటిది జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి చిన్నవాడు అనుకున్నావా, వాడు పార్టీ పెట్టాడు, కాపు చేశారు, మీరేం చేశారు, కాపులు వెళ్ళి ఆవిడ గూడికలు చేస్తున్నారు. మీరు వచ్చింది ఏంది, మీరు చేసింది ఏంది, కాపులకి ఏమాత్రం ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించావు, ఎంతమందికి చేసావు కాపులకి, జాగ్రత్త, ఇదే కబడ్దాలు గుర్తుపెట్టుకో. గంటారాం గారు, ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన సొంత కష్టార్జితంతో పాలన పరిపాలన ఎలా చేయాలి, అధికారం లేకపోయినా ప్రజలకు ఎలా సాయం చేయాలో చూపిస్తున్నాడు. అలాంటి ఆయన గురించి మాట్లాడి, ఆయన నియమించిన అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత గుండె ధైర్యం ఉంటే మాట్లాడతావు. ఏ రోజైనా బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని మేము మర్యాద లేకుండా ఏ రోజైనా మాట్లాడామా, ఎవరైనా మాట్లాడారా ఒంగోలులో? అంత పొగరు అంటే మీకు స్థలాలని కబ్జాలు చేసుకోమనాలి, మీరు దోపిడీ చేసుకుంటుంటే ఏమై చేసినా నోరు మూసుకొని ఉండాలా? ఉండము, జనసేన పార్టీ నోరు మూసుకొని ఉండే పార్టీ కాదు, మిమ్మల్ని నిలబెడతాము. 9 నెలల తర్వాత మిమ్మల్ని ఒంగోలులో పాంచేత వైసీపీ పార్టీ లేకుండా చేయకపోతే జనసేన పార్టీ వీర మహిళగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇద్దామని చూస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని, అసలు నీ గురించి మాట్లాడాలంటే అసలు హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఒకళ్ళు మనల్ని ఇంకొకరి గురించి మాట్లాడే ముందు మన స్థాయి ఏంది, మనవి ఏంది మాట్లాడితే జనం నవ్వుతారని తెలుసుకో. నీ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా, నీ స్థాయి ఏంది, ఎడ ఉండేవాడి, నీ కుటుంబ నేపథ్యం ఏంది, నీ నేపథ్యం తెలియదా? మన కోర్ట్ సెంటర్కి వెళ్ళినా కొంజేటి బస్ అని అందరూ చెప్తారు. ఒంగోలులో వైసీపీ అరాచకాలు చాలా ఉన్నాయి, మా దృష్టికి చాలా వచ్చినాయి, అన్ని త్వరలో ఒక్కోటి దాని మీద మేము స్పందిస్తాం. అతి త్వరలో ఒకటి స్కామ్ బయట పెడతాం, ల్యాండ్ స్కామ్, అందరినీ డబ్బులు వసూలు చేయటమే పనిగా పట్టుకున్నారు. గొడ్డ గాల్చిన మొహం మీద వేయాలంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు, కొద్ది నెలల్లో ఒంగోలు వదిలి మీరు వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరలో ఉందని, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం అందరూ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని, రోజు ఒకే అన్ని రోజు ఒకేలా ఉండవని
మన హద్దుల్లో మనం ఉండాలని తీవ్రంగా హెచ్చరి కాపుల అభివృద్ధి సంక్షేమానికి చిరునామా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే వారిని ఇబ్బంది పెట్టింది మాత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సింగరాజ్ మీనా కుమారి అన్నారు. వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాపులకు బాలినేని ఏం చేశారంటూ టీడీపీ నాయకులు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, ఐనాపత్రి ఘనశ్యాం, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కమ్మపాలెంలో ఈ సామాజిక వర్గం వాళ్ళు తీసుకొచ్చి ఆఫీసు పెడుతున్నారంటే దుర్మార్గంగా దుష్టచైతన్యంగా పోలీసు వాళ్ళని పంపించి ఒక డిఎస్పీ గారు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఐదు నిమిషాలతో వదులుతాం సార్ అని సాయంత్రం వరకు బండిలోనే అరెస్ట్ చేయించారు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన గనక మంచి మనసు లేకపోతే మీ మీద కక్ష సాధింపు చర్యలు ఏమన్నా ఒక్కటన్నా తీసుకున్నాడా? ఇంకా ఒకటి చెప్తున్నాను కపిల్ భాయ్, నీకు రాజకీయం ఎందుకు అవసరం అవుతుందని అంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఇంతవరకు కూడా ఏ ఎలక్షన్లో కూడా పోటీ చేయలేదు. నీకు మీ వ్యాపారం జరగాల, మున్సిపాలిటీలో గవర్నమెంట్ ఆఫీసుల్లో మీ టెంట్ సామాన్లు తీసుకెళ్లాలా, వాటికి బాడుగలు రావాలా. అదే వాసన కనుక ఒక్క మాట చెప్తే నీకు ఎన్నో బిల్లులు పెండింగ్లో ఉండిపోయి. అలాంటి దుర్మార్గ పనులు చేసేవాడు కాదు మా వాసన్న. ఇది గుర్తెరగండి, గుర్తుపెట్టుకోండి, మసలండి. అంతేగాని ఈ రోజుకైనా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు దేవుని మీద ప్రమాణం చేస్తున్నారు, చెయ్యండి. మీరు మేము కోర్టులో వేయలేదు, ఈ పేదలకు పట్టాలు రానివ్వకుండా చూడలేదు. నేను చెప్పాను కదా నేను ఛాలెంజ్ చేస్తాను. ఆ టైంలో పార్లమెంట్ దగ్గర నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టాలు ఇచ్చేద్దామని అంటే మీరు కోర్టుకు వెళ్ళారు. ఈ రోజున ఎర్రజల్లలో కోర్టుకు వెళ్ళారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా కోర్టులకు వెళ్ళారు. ఏమిటండి మీరు ఏదో చేసేమని చెప్తారు? ఏదో కామ్గా మా పని ఏదో మేము చేసుకున్నాం. మీరు చెప్పండి ప్రజలకు మీరేమి చేశారో చెప్పండి, ప్రజలకు మేమేం చేసారో చెప్పుకుందాం, ప్రజలను మెప్పిద్దాం, ప్రజా తీర్పు ఎట్లా ఉంటే అట్లా చేద్దాం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళని విమర్శ చేయటం అనేది ధర్మం కాదని నేను చెప్తాను. దీనికి సంబంధించి విస్తీర్ణాన్ని కూడా పెంచి 2,50,000 మంది ఉన్న ఒంగోలు కార్పొరేషన్ చేపించడానికి బాలినేని గారు ముఖ్య కారణం. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున పాత మున్సిపాలిటీ బడ్జెట్టు 30 కోట్లు, ఈ రోజున ఒంగోలు కార్పొరేషన్ బడ్జెట్టు 100 కోట్లు పైనే. అంటే అభివృద్ధికి నాంది ఆ రోజే బాలినేని గారు. ఆ రోజు ఆయన ఐడియా తీసుకున్నారు కాబట్టే ఒంగోలు కార్పొరేషన్ అయింది. కాబట్టే ఈరోజు చిన్న డెవలప్మెంట్ కూడా వాళ్ళు కూడా అంటారు మా టైంలో అని, ఒక్క ఇయర్లో ఏం డెవలప్ కాలేదు. ఆ కార్పొరేషన్ అవటం వల్లే ఆ ఫండ్స్ ద్వారా ఒంగోలు పట్టణం అనేది డెవలప్ అవుద్ది. లీడర్లందరికీ చెప్తున్నాం, ఎవరిని ఎన్నుకున్నా అభివృద్ధి చేయాలా వాళ్ళ లక్ష్యం, వాళ్ళ యొక్క పాత్ర అది. అది నేనే చేశానని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎన్నుకునేదే అభివృద్ధి ఏం చేస్తారని చూస్తారు. ఒకసారి ఆ టైం అయిపోయింది. అందుకే మళ్ళా ఈయనే మంచివాడని చెప్పి మళ్ళీ ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా ఒంగోలు పట్టణ అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే ప్రతి మూల బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఫౌండేషన్ ఉంటుందని గుర్తుపెట్టుకొని మీరు అభివృద్ధికి సంబంధించి కరపత్రం ఇయండి, కరపత్రం ఇయండి. మేము బుక్లెటే ప్రచురించి మీ అందరికీ అందజేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీరేదో చిన్న స్థాయి వ్యక్తిని కూడా వాసన ఏదో చేసేస్తున్నారు, లేకపోతే దాని రాజకీయ లబ్ధి పొందుతున్నారు, వారి ఎదుగుదలని అవరోధిస్తున్నారు అనేది మీరేదో మాట్లాడుతున్నారు. మీరు చేసింది ఏంటి? ఒక దొంగ ఓట్లు ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ప్రశ్నించినందుకే సింగరాజు వెంకట్రావు గారిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది. అలాగే స్టేషన్లో కూర్చోబెట్టి ఎస్పీ స్థాయి వ్యక్తిని రంగంలోకి దింపి మా కుటుంబాన్ని అయితేమి ఆయన్ని అయితేమి ఎంత మానసిక క్షోభకు గురి చేశారో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అంటే ఆనాడు కాపు నాయకుల మీద చెలరేగినప్పుడు దామచర్ల గారు మీరు కాపు నాయకులుగా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా అని అడుగుతున్నాను నేను. రెండవది, ఇన్ని సంగతులు చెప్పిన వాళ్ళు వాసన్న ఇంకొక సామెత చెప్పారు ఆ నాయకులు, యుద్ధం చెయ్యడు అనేది ఒక మాట చెప్పి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనసు మంచిది, వ్యక్తిత్వం మంచిది, ప్రజల్ని చిరునవ్వుతో స్వాగతించే నాయకుడు ఎవరైనా సరే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. వాళ్ళు ఎప్పటికీ ఆ నాయకుడినే గుండెల్లో నిలబెట్టుకుంటారని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు చివరిసారిగా తెలియజేసేది ఏంటంటే,
కాపులకు అత్యున్నతంగా ఎదిగింది ఎక్కడా అని అడిగారు. ఈ రోజున మీ ఎదురుగా కనపడుతున్న ఉదాహరణ నేనే. కేబినెట్ స్థాయి ర్యాంక్ అయినటువంటి యూడీఏ చైర్పర్సన్ పోస్టుని ఒక కాపు మహిళకి ఇచ్చినన్న ఘనత కూడా మన బాలిని శ్రీనివాసరెడ్డి గారికి దక్కుద్ది అనేది మీరు మీకు తెలియనితనమా లేకపోతే ఇంకొకటో నాకు తెలియదు కానీ అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ ఇవన్నీ గమనించా కూడా మీరే చెప్తున్నారు గౌరవప్రదంగా మాట్లాడుకుందాం అనేది. ఇది మరొక్కసారి అవహేళనటువంటి ఎట్లాంటి వాళ్ళు అడబడితే అట్లాంటి వాళ్ళు చిల్లర మల్లర వాక్యం చేయకుండా ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మీకు కూడా చాలా మంచిదని. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. స్పందన భవన్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నిత్యవసర వస్తువుల ధరలతో పాటు కరెంటు ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వైఎస్ సిద్ధయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధర 450 రూపాయల నుండి 1150 రూపాయలకు, పెట్రోల్ ధర 60 రూపాయల నుండి 112 రూపాయలకు, డీజిల్ 44 రూపాయల నుండి 100 రూపాయలకు పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు చీకటి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి కల్పన, పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు తంబి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను తగ్గించాలి, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, విద్యుత్ ఛార్జ్ ధరలను తగ్గించాలి. పార్టీలు అత్యధిక భాగం అంతా రానున్న ఎన్నికల వైపు నుంచి దృష్టి సారించి ఆ వైపు ప్రయత్నాలు చేస్తున్నాయి. మా వైపు నుంచి మేము కోరేటువంటిది ప్రజలంతా ఐక్యంగా ఉండాలి, నిత్యావసర సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చూసుకోవాలి, అందుకు అవసరమైన తోడ్పాటుని రాజకీయ పార్టీలు అందించాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు విషయాలు మాట్లాడుకోవచ్చు, ఈ లోపల ప్రజల్ని ఐక్యం చేయాలి వాళ్ళ సమస్యల మీద అనేటువంటిది ప్రధానం. సంవత్సరానికి వచ్చేటప్పటికి 6000 రూపాయల దాకా అదనపు భారం పడుతున్న పరిస్థితి అంతా కూడా ఉంది, మొత్తం అంతా కూడా. కాబట్టి ఆ విధంగా ఏంటంటే నువ్వు ఇచ్చేదానికి పుచ్చుకునేదానికి మధ్యలో పెద్ద తేడా లేదు, ఒక్కోసారి ఇంకా అదనంగా కూడా పడుతున్న పరిస్థితి అంతా కూడా ఉంది. అందువల్ల ఇవాళ నువ్వు నగదు బదిలీ పథకాన్ని చేయి, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ డీజిల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర పెరుగుతూ ఉంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రధాన బాధ్యత. కేంద్రం ఏది చెప్తే అదంతా తలాడిస్తూ చేస్తున్నట్టు ప్రభుత్వంగా ఉన్నది. అలా కాదు, మేము డిమాండ్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉంది. ఇవాళ దేశంలో ప్రభుత్వాలు చేయాల్సిన ప్రధాన పని ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి, మార్కెట్లో వాళ్ళకి అవసరమైన సరుకులు కొనుక్కోవాలి, ఆ సరుకుల్ని ఒక రీజనబుల్ రేట్లో ఉంచడానికి కావాల్సిన గవర్నమెంట్ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, ఆ ప్రయత్నాలు చేయట్లేదు. ఇంకొక అంశం, ఇవాళ ఉపాధికి సంబంధించినటువంటి ప్రధాన అంశం వామపక్షాలు పోరాడి యూపీఏ ఉండే కాలంలో ఉపాధి కల్పన పథకాన్ని తీసుకొచ్చాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు తగ్గించేసి కోత కోసేసింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమి మాట్లాడలేదు, మానే బిల్ వేసేవాళ్ళు. ఇవాళ ఫిక్స్డ్ ఛార్జీలు, సర్ఛార్జీ రకరకాల రూపాయల్లో మొత్తం అంతా కూడా గతంలో ఎప్పుడో కరెంటు వాడారు, దానికి బాకీలు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు కట్టండి అని చెప్పనే పద్ధతిలో ఉన్న పరిస్థితి అంతా కూడా ఉంది. తన బాధ్యతని ప్రభుత్వం తన బాధ్యత, అదనపు భారం వస్తే రేట్లు పెరిగితే ఖచ్చితంగా నేను భరించాలి, ఆ భరించడం జగన్మోహన్ రెడ్డి మరొక డబ్బు కాదు, అది ప్రజలు కట్టినటువంటి డబ్బు ఇది, ఆ డబ్బు నుంచి ప్రజలకి వెల్ఫేర్ని, ప్రజలకి వెసులుబాటుని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బలం ఏటా డిఎస్సి ప్రకటించాలనుకుంటున్నాం, కోరుతున్నాం డిఎస్సి ప్రకటించాల. గ్రూప్ 2 గ్రూప్ 1 మాత్రమే ప్రకటించారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు మొత్తం ప్రకటించి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. 3, ఈ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
గ్రూప్ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలా, స్థిర ఛార్జీలను రద్దు చేయాలా, అదే విధంగా స్మార్ట్ మీటర్ను పెట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కరెంటు ఛార్జీలు పెంచితే గతంలో విద్యుత్ ఉద్యమం ఏ విధంగా ఉందో ఆ విధంగా విద్యుత్ ఉద్యమాన్ని మోపు చేసి ఉద్ధృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎఫెక్ట్ అయ్యే విధంగా పోరాటం చేస్తా నిర్వహిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఒంగోలు మండల తహసీల్దార్ మురళి అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన కార్యాలయంలో అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రజలు పలు సమస్యలు ఆయన ముందు విన్నవించుకున్నారు. సబ్ డివిజనల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, సచివాలయంలో కూడా సిబ్బంది ఈ కార్యక్రమానికి సంబంధించి అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా అర్జీలు ఏ అయితే మాకు చేరుతూ ఉన్నాయో వీటిని త్వరగా పరిశీలించడం జరుగుతుంది. చేయవలసినటువంటి యాక్షన్ ఇమీడియట్గా పరిష్కారం కోసం చేయడం, అదేవిధంగా ఏదైనా చట్ట ప్రకారం పరిష్కారం చేయడానికి వీలు లేనటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని అర్జీదారుకి తెలియజేయడం జరుగుతుంది. దీనికోసం ఎండార్స్మెంట్ రూపంలో వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ నుంచి ఈకేవైసీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అది వాళ్ళు సంతృప్తి చెందినప్పటికీ, ఒకవేళ అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా అదే రికార్డు చేసి వాళ్ళ నుంచి ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం గాను ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్పందన అర్జీని కూడా ప్రాపర్గా అర్థవంతంగా పరిష్కరించేదానికి కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాం. అదే ప్రకారం కొనసాగుతుంది. ఒకటంటే ఒక అర్జీ కూడాను బియాండ్ ఎస్ఎల్ఏకి రాకుండా నిర్ణీత కాలంలోనే అర్జీలని పరిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రజలు మండలానికి సంబంధించి రెవెన్యూ సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో, ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కానీ ఇక్కడ అర్జీని దాఖలు చేసినట్లయితే సంబంధిత డిపార్ట్మెంట్కి. బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం సమరభేరి ప్రచారంలో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తంగిరాల వెంకటేశ్వరులు మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేటర్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీల పేరుతో పేద ప్రజలపై పన్నులు భారాలు మోపుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వ రంగంలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసర సరుకులు అందించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను, వచ్చినటువంటి ప్రజా సమస్యలపైన ధర్నాలను, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, నిత్యావసర వచ్చింది. ఇది రాబోయే కాలంలో 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా, ఇండియా కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక అడుగు వెనకేసినటువంటి నరేంద్ర మోడీ 200 తగ్గించామని పెద్ద ప్రచారం చేయించుకుంటున్నాడు. అదేమంటే ఇది రక్షాబంధ కానుకగా అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 400 ఉన్నటువంటి గ్యాస్ ధర ఈ రోజు 1150 రూపాయలు చేసి దానిలో 200 తీసేసి ఇదే పెద్ద గొప్పగా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మానవులు ఏదైనా మధ్యతరగతి పేదలు ఈ రోజు జీవించాలంటే ఏ ధరలు కొన్నా ఏది కొనాలన్నా గానీ చుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి, ఈ రోజు ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ ధరలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకుండా చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకి రావాల్సినటువంటి రాయితీల్ని ఇవ్వకుండా చేస్తా ఉన్నారు. పంటలు పండించినటువంటి రైతుల్ని కొనేటప్పుడేమో తక్కువగా ఉన్నాయి, అమ్మేటప్పుడు మార్కెట్లోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అందుకని వీటన్నిటికీ నిరసనగా ఈ రోజు నిరుద్యోగం సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి రాకముందు, కేంద్ర ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన తర్వాత లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా అయినటువంటి పరిస్థితి.
జనధన్ ఖాతాలో ప్రతి ఖాతాలో 15 లక్షలు వస్తాయని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయి కూడా జనధన్ ఖాతాలో రూపాయి కూడా పడలేదు. ఇట్లాంటి మోసమైనటువంటి హామీలు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ పెద్ద పెద్ద ధనవంతులకి 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసి వాళ్ళకి మాత్రం ఓడిగం చేస్తా ఉన్నారు. పేదలకు మాత్రం భారాలు మోపి పన్నుల రూపంలో ఈ రోజు జీఎస్టీ పేరుతోటి ప్రతి వస్తువు కొన్న పాల ప్యాకెట్ కొన్న పిన్ను కొన్న పెన్ను కొన్న జీఎస్టీ పేరుతోటి ప్రతి వస్తువు మీద జీఎస్టీ పన్నులేసి ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా బడాబాబులకి కార్పొరేటర్ శక్తులకు మాత్రం పన్ను రాయితీలు ఇచ్చి లక్షలాది వేటలు లక్షలాది కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి వైఖరికి సిపిఎం పార్టీ వామపక్షాలు మిగతా దళిత ప్రజా సంఘాలు అన్ని కలిపి ఈ రోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతా ఉంది. కొరిసిపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నాగశివారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. మొబైల్ ఫోన్లో వచ్చే తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని ఆయన సూచించారు. బ్యాంకు నుంచి రుణాలు ఇస్తామని వచ్చే మొబైల్ ఫోన్ కాల్స్ను నమ్మవద్దని ఎస్ఐ నాగశివారెడ్డి తెలిపారు. వ్యాపారస్తులు కూడా తమ షాపుల వద్ద ఫోన్ పే చేస్తాం, మీ ఫోన్ ఇవ్వండి అనే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. లేకపోతే జాబ్స్ ఈ జాబ్ ఇస్తాము మీరు అమౌంట్ పే చేయండి, ఇది గిఫ్ట్ ఇస్తాము మీరు అమౌంట్ పే చేయండి అని చెప్పి అటువంటి ఏ దానికి సంబంధించిన ఆన్లైన్కి సంబంధించిన మీరు ఎటువంటి డేటా కూడా షేర్ చేసుకోవద్దు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీ సంబంధించిన బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో ఉన్న సిబ్బందితో మాట్లాడి మీ డౌట్ క్లియర్ చేసుకోవాలి. కానీ ఎవరైతే ఫోన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అడుగుతారో అటువంటి వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ తెలియపరచొద్దు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో షాపుకు సంబంధించిన ఎవరైతే ప్రొవిజన్ షాప్స్ కానీ ఏదైనా షాపుకు సంబంధించిన యాజమానులకు కూడా ముఖ్యంగా చెప్పదది, చెడు వ్యసనాలకు బానిస అయిన కొంతమందికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆన్లైన్లో మీకు లోన్ యాప్స్ అని చెప్పేసి కొన్ని యాప్స్ ఉన్నాయి, లోన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు మీకు 2,000, 3,000, 5,000 ఇట్లా డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత రోజు నుంచే దానికి వడ్డీ చక్ర వడ్డీ అని చెప్పేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు వాళ్ళకి అమౌంట్ మళ్ళీ తిరిగి పే చేసిన సందర్భంలో ఒక్కొక్కసారి చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని మీ ఫొటోస్ని మార్పింగ్ చేస్తాము, మీ ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టేసి మిమ్మల్ని బదనాం చేస్తాము, నవ్వులు ఫాల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే సందర్భాలు కూడా మనం గతంలో చాలా చూస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆన్లైన్లో అమౌంట్ పంపించే వాళ్ళు కానీ ఆన్లైన్లో లోన్స్ ద్వారా అమౌంట్ తీసుకునేవాళ్ళు కానీ అదేవిధంగా ఈ చిల్లర దుకాణాలు కానీ ప్రతి ఒక్కరు కూడా బహుమతులు వచ్చినాయి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కానీ జాబుల పరంగా మేము జాబ్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వాళ్ళ పరంగా కానీ ఎవరు కూడా ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ని గుర్తించి ముఖ్యంగా వాళ్ళకి క్లియర్గా వాళ్ళతో ఫోన్ కట్ చేయటం కానీ అట్లాంటి చేయండి. మరీ ముఖ్యంగా ఏంటంటే పొరపాటున ఎవరైనా ఆన్లైన్ ఫ్రాడ్కి గురయ్యారని చెప్పి గమనించినట్లయితే 1930 నెంబర్కి వెంటనే ఫోన్ చేసి మీ యొక్క సమాచారాన్ని కానీ 1930 నెంబర్తో షేర్ చేసుకుంటే వాళ్ళు ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిందని గుర్తించి. బాపట్ల జిల్లా అద్దెంకపట్నంలో జటిలంగా మారిన అద్దెంక ట్రాఫిక్ సమస్యపై అధికారులు స్పందించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మరియు పలువురు మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగించారు. ఫుట్పాత్లపై అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆక్రమణలు తొలగించారు. పొట్టి శ్రీరాముల విగ్రహం నుండి భవానీ సెంటర్ వరకు ఆక్రమణ తొలగింపు కార్యక్రమం మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అనధికార ఆక్రమణ వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తడం వల్ల ప్రజలు కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మా యొక్క ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పట్టణంలో అనధికార ఆక్రమణలు ఎక్కువగా ఉండి ట్రాఫిక్ సమస్య మరియు ఇక్కడ పబ్లిక్కి తినడానికి ఫుట్పాత్ల మీద కూడా ఆక్రమణలు జరిగి ఉన్నాయి. అలాంటి ఆక్రమణలు కూడా ఈరోజు నిన్న మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులకి తెలియపరచడం జరిగింది. ఈరోజు నా స్పెషల్ డ్రైవ్ పెట్టి పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వారి సిబ్బంది ద్వారా అనధికార ఒంగోలు నగరం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. భద్రాచలం నుండి ఒంగోలుకు వచ్చిన రథం నగరంలో శోభాయాత్రగా ముందుకు సాగింది. స్థానిక దక్షిణం బజార్లో నిర్వహిస్తున్న శ్రీ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొని నగరంలోని పొరవీధుల్లో శోభాయాత్రను నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపట్టాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. See your Maa Jewelry for your golden moments.